श्रीदत्त जयदत्त गुरुदत्त ओम श्री गुरुभ्यो नमः। मनं 12వ అధ్యాయంలో దత్తుడు ఋషులను పరీక్షించడం అనగామాత అవతరించడం అనగానుగుడిగా దత్తస్వామి దర్శనమివ్వడం తెలుసుకున్నాం కదా। ఈరోజు 13వ అధ్యాయంలో కృతవీరుడి వృత్తాంతం గురించి తెలుసుకుందాం। శ్రీ గురు చరిత్ర 13వ అధ్యాయం ప్రారంభం। కృతవీరుడి వృత్తాంతం। పూర్వము కృతవీరుడనే మహా బల పరాక్రమ సంపన్నుడైన రాజు ఒకడుండేవాడు। అతడు సకల సద్గుణోపేతుడు, అనేక యజ్ఞాలు చేసి భారీగా దానధర్మాలు చేసినవాడు, సత్యవాది, ఇంద్రియములన్నింటినీ తన వశం చేసుకున్నట్టి జితేంద్రియుడు। దేవతలన్న అతిథులన్న అతనికి గల ప్రీతి మెండు। అసంఖ్యాకమైన చతురంగ బలాలు ఆ రాజు సేనావాహినిలో ఉండేవి। ప్రతినిత్యం 12,000 మంది బ్రాహ్మణులను సహపంక్తిలో ఉంచుకొని గాని భుజించేవాడు కాడు। అట్టి కృతవీరునికి సుగంధి అనే పేరుగల మహాపతివ్రత అతిలోక సౌందర్యవతైన భార్య ఉండేది। ఆమె ద్విజ దేవ అతిథి పూజాపరురాలు। ఆమె సుగణవతి, సౌశీల్యవతి, ఇంత పూర్వకుల సంపత్తి కలిగి ఉన్న ఆ దంపతులకు పుత్ర సంతతి మాత్రం కరువైంది। సంతానం కోసం వారు చేయని వ్రతం లేదు, ఇవ్వని దానము లేదు, అనేక క్రతువులను యజ్ఞయాగాదికాలను నిర్వహించినా కూడా ఫలితం మాత్రం శూన్యం। అనేక పుణ్యతీర్థాలను కూడా సందర్శించారు, ఎన్ని చేసినప్పటికీ జన్మాంతర పాపకర్మ ఫలితముగా సంతతి మాత్రం కలగలేదు। ఈ రకంగా నిరాశకు గురైన ఆ రాజు ఒకనాడు తన మంత్రులను పిలిచి వారికి రాజభారాన్ని అప్పగించి అరణ్యానికి వెళ్ళాడు। నారబట్టలను ధరించి తపోదీక్షను ప్రారంభించాడు। ఇంద్రియాలను వశపరుచుకొని ఆహారాన్ని పూర్తిగా వర్జించి రాలిన ఆకుల్నే భుజిస్తూ కేవలం వాయువునే ఆహారంగా స్వీకరిస్తూ కాలం గడుపుతున్న ఆ దంపతులకు దేవర్షి అయిన నారద మహర్షి యొక్క సందర్శన భాగ్యం కలిగింది। ఆ తర్వాత నారదుడు పితృలోకానికి వెళ్ళి అక్కడ కృతవీరిని తండ్రిని కలిసి అతని కుమారుడు సంతతి కోసం పడే ఆరాటాన్ని, బాధను వివరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు। నారద మహర్షి వల్ల తన వంశ విచ్ఛేదం గురించి తెలుసుకుని కడు దుఃఖితుడైన ఆ కృతవీరిని తండ్రి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ కమలాసనుడైన చతుర్ముఖుడికి సాష్టాంగ నమస్కారం ఆచరించి తన వంశ విచ్ఛేదమునకు కారణం తెలుపమంటూ ప్రార్థించాడు। ఓ కమలాసన, అన్ని సుగుణాలకు ఆలవాలమైన సకల శుభలక్షణ సమన్వితుడైన అనేక యజ్ఞ దాన తపత్కర్మలను త్రికరణ శుద్ధిగా ఆచరించి దేవతలను అతిథులను పూజించి అందరికీ తలలో నాల్కల ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేసే నా కుమారునికి పుత్ర సంతానం కలగకపోవడానికి కారణమేమిటి? అతడు ఆ బాధచే వివసుడై ఘోరారణ్యములో కేవలం వాయుభక్షణ మనరిస్తూ ఎముకలు గూడిగా మారి నేడో రేపో మరణించడానికి సంసిద్ధుడై ఉన్నాడు। ఏ పాపం వల్ల వానికి సంతాన ప్రాప్తి కలగలేదు? ఆ పాప ప్రక్షాళన ఏ ఉపాయం వల్ల జరుగుతుంది? ఆ వివరం నాకు తాము దయతో తెలిపితే నేను నా కుమారునికి తెలియజేస్తాను అన్న అతని మాటలకు బ్రహ్మ అతనికి వాని కుమారుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని ఇలా తెలియజేశాడు। పూర్వం మీ నగరంలోనే సాముడు అని పేరు గల పంచముడు ఉండేవాడు। అత్యంత దుర్మార్గుడైన వాడిని చూస్తేనే ఎవరికైనా తమ సకల సత్కర్మలు నశిస్తాయి। ఇలా ఉండగా ఒకనాడు ఆ చండాలుడు ధనం మీద గల కాంక్ష చేత సత్పురుషులైన 12 విప్రులను సంహరించి వారి వద్దనున్న సకల సంపదలు దోచుకుని ఆ రాత్రి తన ఇల్లు చేరుకున్నాడు। ఆనాడు మాఘ బహుళ చవితి, సాయం సంధ్య గడిచి చంద్రుడు ఉదయించే ఆ సమయంలో ఆ చోరుడు తన కుమారుని గణేష గణేష రా అంటూ పిలిచాడు।
ప్రొద్దుటి నుంచి అన్నపానాదులు లేనివాడవటం చేత తన కుమారుని చేరపిలిచి అతనితో కలిసి కడుపారా భుజించాడు. తర్వాత కొంతకాలానికి అతడు మరణించాడు. ఆ మాఘబహుళ చవితి నాడు చంద్రోదయ సమయంలో అన్యాపదేశంగా తనకే తెలియకుండా ఉపవాసంతో ఉండి గణేష స్మరణను కామించి ప్రసాదాన్ని భుజించినందువల్ల సంకష్ట చతుర్థి వ్రత పుణ్య ప్రభావం చేత అతడు పరమానందమైన వైనాయక లోకానికి దివ్య విమానారూఢుడై పుణ్యశాలులందరూ అర్చిస్తుండగా వెళ్ళాడు. ఆ పుణ్యం యొక్క విశేషం వల్లనే కృతవీరుడనే పేరిట రాజై మరో జన్మలో నీకు కుమారునిగా జన్మించాడు. పూర్వజన్మ కృతమైన ఆ పాపం నశించిన వెంటనే అతడికి పుత్ర సంతతి కలుగుతుంది అన్న మాటలు విన్న కృతవీరిని తండ్రి భయంతో గడగడా వణుకుతూ, అతిహేయమైన బ్రహ్మహత్యాపాతకం నుంచి నా కుమారునికి ఎలా విమోచనం కలగగలదో దయాసముద్రులైన బ్రహ్మదేవ, ఎంత కష్టతరమైనదైన ఆ ఉపాయాన్ని దయతో సెలవీయండి అంటూ ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మ ఇలా బదులిచ్చాడు, ఓయి, నీ కుమారుడు అనఘాష్టమి వ్రతం అనే పేరు గల వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో నియమనిష్టలతో ఆచరించినట్లయితే ఆ మహాపాతకాన్ని నుంచి విముక్తుడు కాగలడు చెప్పాడు బ్రహ్మ. అనంతరం కృతవీరునికి స్వప్నంలో అతని తండ్రి కనిపించి ఆ విషయమంతా యథాతథంగా కుమారునికి తెలిపి, ఈ విధంగా వ్రతోధ్యాపన చేయటం వలన అశ్వమేధ క్రతువు చేసినంతటి ఫలం లభిస్తుంది అంటూ కృతవీరిని తండ్రికి వివరించాడు బ్రహ్మ. నాయనా, లోకోపకారార్థమై ఈ వ్రత విధానాన్ని అంతటినీ బ్రహ్మ నాకు వివరించి చెప్పిన విశేషములన్నీ నీకు తెలిపాను. సంతానాన్ని కోరినవాడవు గనుక ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించు అంటూ స్వప్నంలోనే తన కుమారుని ఆశీర్వదించి అదృశ్యుడైనాడు. అప్పుడా కృతవీరుడు తనకి తండ్రి స్వప్నంలో ఉపదేశించిన రీతిగా ఈ వ్రతాన్ని అనుష్ఠించాడు. ముందుగా అనగానుగుల బంగారు ప్రతిమను చేయించి దానిని పువ్వులతో నిర్మించబడిన ఒక పుష్ప మండపంలో ఉంచి పురాణ పఠనం, శాస్త్ర చర్చలు, గాన నృత్యాధికములతో సకల వైభవములతో మహోత్సవాలు నిర్వహించి తాను దత్తాత్రేయ మంత్రాన్ని అమిత శ్రద్ధాభక్తులతో జపించి విధి విధానంగా హోమము చేసి ఆ తరువాత బ్రాహ్మణులకు అన్న సమారాధనను జరిపి వారిని కూడా సంతుష్టులను చేసి సత్సంతాన ప్రాప్తికై వారి ఆశీస్సులను పొందాడు. శ్రీ గురుచరిత్ర 13వ అధ్యాయం సమాప్తం. జై గురుదత్త, జై జై గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర, బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర, దత్తనాద దిగంబర త్రిపుత్ర దిగంబర, దత్తనాద దిగంబర త్రిపుత్ర దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దత్తనాద దిగంబర అనసూయతనయ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. జై గురుదత్త, జై జై గురుదత్త.